యూత్లో తెగ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ డీజేగా త్వరలో బాక్సాఫీస్ ని షేక్ చేసేలా పక్కా ప్లానింగ్ తో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత వరుస సినిమాలను చూస్తే అల్లు అర్జున్ రేంజ్, స్టామినా, పవర్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ సినిమాలన్నీ కూడా భారీ లాభాలే రాబట్టాయి. అన్ని సినిమాలు కూడా 50 కోట్లు దాటిన సినిమాలే. రుద్రమాదేవి సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. నిజానికి చెప్పాలంటే కేవలం అల్లు అర్జున్ పాత్ర కోసమే ఆ సినిమాను చూసిన వాళ్ళు లేకపోలేరు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్ కే పీక్స్ అని చెప్పాలి. మెయిన్ రోల్ చేసిన అనుష్కకి కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ దక్కలేదనే చెప్పాలి. ఇక ఈ భారీ విజయాలతో అల్లు అర్జున్ క్రేజ్ ని అందుకోకుండా అలా ఉంచేశాడు. ఒక్క సినిమా లేదా 2 సినిమాలు అంటే ఓకే, కానీ వరుసగా 4-5 సినిమాలు విజయం సాధించడం అంటే అల్లు అర్జున్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ స్టైల్లో ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సరికొత్త స్టైల్లో డీజేగా వస్తున్నాడు బన్నీ. డీజే సినిమా ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ అన్నమాట. మే 3వ వారంలో ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసి జూన్ లో ఆడియో ని రిలీజ్ చేస్తారట. దిల్ రాజు బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సంచలనాన్ని చూపిస్తాడో వేచి చూడాల్సిందే. బన్నీ కొత్త తరహా గెటప్ లో ఈ మూవీతో రాబోతున్నాడు. అయితే ముందుగా అనుకున్నట్టుగా మేలో రిలీజ్ కావడం లేదని ఆడియో రిలీజ్ డేట్ ని బట్టి తెలుసు. ఇక ఈ సినిమా జూన్ ఎండింగ్ కల్లా ప్రేక్షకులను అలరించడానికి పక్కా ప్లానింగ్ తో రాబోతుందన్నమాట. ఇక డీజే బన్నీ తన పర్ఫార్మెన్స్ తో ఎన్ని గన్ని బ్యాగులు నింపుకొని అన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాల్సిందే.